నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, ఎంఆర్ఓ వెంకట్రావు మండల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సంక్షేమ చెక్కుల పంపిణీ చేశారు. మండలంలోని 18 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మొత్తం 21 చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండల తహసీల్దార్ వెంకట్రావు మాట్లాడుతూ మండలానికి 21 మంది అభ్యర్థులకు 20,27,436 రూపాయల చెక్కులను అందించామన్నారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ చెక్కులు అందాయన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఆర్థిక సాయం అందించలేదన్నారు. చెక్కుల పంపిణీ అనంతరం హరితహారంలో భాగంగా ఎంపీపీ, ఎంఆర్ఓ, ఎంపీటీసీలు, సర్పంచ్లు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజా పూర్ణానందం, వైస్ ఎంపీపీ లావణ్య అశోక్, సర్పంచ్లు గుల్లె లావణ్య గంగాధర్, భానుప్రసాద్, రాజారెడ్డి, కట్కం సాగర్, ప్రకాష్ రెడ్డి, ఎంపీటీసీలు జక్కని మధు శంకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజారాం, సహదేవ్, సున్నపు గంగయ్య పాల్గొన్నారు. స్థాయిలో ఆడియో స్థాయిలో ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది, మంచి సక్సెస్ అయింది. ఇలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పంపిణీ కార్యక్రమం ఎంపీటీసీలు సర్పంచుల ద్వారా మీకు చెక్కులు పంపిణీ జరుగుతుంది. రామేంద్ర గారు ఫస్ట్ ఎరగట్ల ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా, ఎంఆర్ఓ చేతుల మీదుగా ఈ రోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేయడం జరిగింది. కావున దీనికి ఒక మేనమామగా కేసీఆర్ గారు ఎంతో మంచి పథకాన్ని పెట్టి ఆదుకుంటున్నారు. ఎవరు చేసినా పార్టీ, ఏ పార్టీ అయినా కార్యక్రమాలు ముఖ్యం. అటువంటి కార్యక్రమాలు పేద ప్రజలకు అందజేస్తున్నారు. కావున దీనికి ప్రత్యేకమైనటువంటి సీఎం గారికి, కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు మండలంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంచడం జరిగింది. ఇందులో 18 కళ్యాణ లక్ష్మి చెక్కులు, 3 షాదీ ముబారక్ చెక్కులు పంచడం జరిగింది. కేసీఆర్ గారు ఒక మేనమామగా ఆదుకున్నందుకు చాలా సంతోషం. మంత్రి వర్షరెడ్డి గారి చెరువులో ఇది ఏమైనా జరిగింది. లబ్ధిదారులు తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నారు.